మాదేలత గారు ఏంటి అసలు ఆత్మీయ సమావేశంలో ఆంతర్యం ఏమన్నా లీక్ అయ్యిందా మీకు మొదటగా అండి కన్వర్జేషన్ వినేటప్పుడు టీడీపీ పార్టీ నేషనల్ పార్టీ కాదండి ఇది కేవలం రీజనల్ పార్టీ మాత్రమే ఎంపీ అంటే జాతీయ పార్టీ అంటే రెండు రాష్ట్రాల్లోనే కూడా పార్టీ ఉంది కదా అని చెప్పి నేషనల్ జాతీయ పార్టీ నేను మెన్షన్ చేయాలి అయితే ఇప్పుడు శర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టేటటువంటి పార్టీ ఇది మొదటగా నా సొంత భయం ఏంటి అనగా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభు రాజ్యంగా మారిపోతుందేమో బ్రదర్ అనిల్ గారి సమక్షంలో అని చెప్పేసి మరి దాని మీద జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద త్వరలో ఉంటుంది ఆ బాధ్యత కూడా తీసుకోకపోతే పెద్ద దొర పెద్ద హిందూ దొర అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంకి బీజేపీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగానే ఉంటుంది హిందూ ధర్మాన్ని కాపాడటానికి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది సో ఈ విధంగా రీజనల్ పార్టీలను ఖచ్చితంగా ఆహ్వానిస్తాము ఎందుకంటే కాదనడానికి ఖండించడానికి ప్రజాస్వామ్యంలో మనకు హక్కులు లేవు కాబట్టి ఒక మహిళ పార్టీ పెట్టడానికి ఆమె సిద్ధమైంది ఓకే చూద్దాము అది ఎంతవరకు నేను ఇందాక చెప్పింది అది ఎంతవరకు నమ్మకాన్ని చూరగొనగలుగుతుంది ఎంతవరకు వాళ్ళ సామాజిక వర్గాన్ని లేకపోతే ఇంకొక ఓటు బ్యాంక్ ని అన్య మత ఓటు బ్యాంక్ ని తీసుకునే వైపుగా వాళ్ళు అడుగులు వేస్తారా లేదా అంటే మాధవీలత్ గారు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో సపోర్ట్ చేస్తారు మాధవీలత్ గారు ఎందుకు